చేసి భయపడి పారిపోయి ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ ప్రమాణ స్వీకారం చేశారు, మరొక అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. నేను అడుగుతా ఉన్నా, ఎస్ రెండు రాష్ట్రాలు విడిపోయాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి అపరిష్కృతంగా, చర్చల ద్వారా ఆ సమస్యల్ని పరిష్కరించుకోవాలి, వండర్ఫుల్, లేదా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలి, నెంబర్ టూ. నెంబర్ త్రీ, న్యాయస్థానాల ద్వారా పరిష్కరించుకోవాలి. ఇవాడు ఎన్ని వివాదాలు ఉన్నాయి మనకి? ఎస్ ఉన్నాయి. 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి బిల్డింగులు, ఆస్తులు మనకు రావాల్సినవి ఉన్నాయి. 7,000 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మనకు రావాలి. దాన్ని అడగటం జరిగింది, వాళ్ళు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది, ఆదేశించినా తెలంగాణ ఇవ్వలేదు. న్యాయస్థానాల్లో ఉంది వాళ్ళ. దాని గురించి ఏమన్నా మాట్లాడారా మీరు? మాట్లాడలేదే. మాట్లాడినట్టు ఎక్కడ అనిపించడం లేదే. అది పోగా చిత్రమైన విషయం ఏంటంటే, శ్రీశైలం, నాగార్జున సాగర్, ఈ రెండు ఉమ్మడి ప్రాజెక్టులు సరిహద్దులో ఉన్నాయి. వారికి మనకి సరిహద్దులో ఉన్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్టులు. వాటిలో అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడారా? ఇవాళ పోతిరెడ్డిపాడుకు సంబంధించి నేను అడుగుతా ఉన్నా, రాయలసీమకు నీళ్లు వెళ్ళాలంటే 881 ఫీట్స్ లెవెల్లో ఉంటే తప్ప నీళ్లు వెళ్ళవు. అక్కడ దాకా రాణిస్తున్నారా తెలంగాణ వాళ్ళు? విద్యుత్ కోసం వదిలేస్తున్నారు అక్కడ దాకా రాకోకుండా. దీనివల్ల రాయలసీమ నష్టపోతుంది. ఈ సమస్య గురించి మీరు ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలా. లేదు, నాగార్జున సాగర్, నేను మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్లో రైట్ కెనాలికి నీళ్లు మనం ఇవ్వాలి అంటే తెలంగాణ పర్మిషన్ కావాలి. తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళ స్వాధీనంలో ఉంది. 50-50 ఉండవలసింది. మన ఏరియాని కూడా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? మీ అసమర్థత వల్ల వెళ్ళింది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మీ అందరికీ తెలుసు, పోలీస్ యాక్షన్ చేసి మనం దాన్ని స్వాధీనం చేసుకున్నాం. తర్వాత కేంద్ర హోంశాఖ ఇంటర్ఫీర్ అయ్యి మేము దాన్ని పరిష్కరిస్తాం, మీరు తొందరపడి మాకండి, మాకు హ్యాండ్ ఓవర్ చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భాన్ని మనం చేస్తున్నాం. దాని గురించి ఏమైనా మాట్లాడారా మీరు? మాట్లాడే ప్రయత్నం చేశారా? మాట్లాడాల. నాగార్జున సాగర్ విషయంలో కానీ, శ్రీశైలం విషయంలో కానీ మనకు ఆల్రెడీ వివాదాలు ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల గురించి పొన్నెత్తు కూడా మాట్లాడుకోకుండా ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాకు అర్థం కాలేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అరే బయట వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది, కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ చెప్పేటటువంటి మాటలు వింటుంటే దానికి చెప్పవలసిన వాళ్ళు సమాధానం చెప్పడలా? ఏంటండి నాకు అర్థం కాలేదు. ఎస్, ఆంధ్రప్రదేశ్కి ఒక సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, సుమారుగా 998 ఎంత ఉంది, 1000. మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట, మాకు దీనిలో వాటా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికలో వస్తుంది, మీడియాలో వస్తుంది. ఒక పత్రిక అయితే నమ్మశక్యం కాకపోవచ్చు, అన్ని పత్రికల్లోనూ, టోటల్గా అన్ని మీడియాల్లోనూ మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఒకటి. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది. బోర్డులో అంటే మెంబర్లు వేయడానికి, సరే, దట్ ఇస్ పొలిటికల్ డిసిషన్. ఆదాయంలో కూడా 48% కావాలి, మీరు 52 తీసుకోండి, మాకు 48 ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట. అంతేకాదు, మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో, అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని. మరొకటి, కృష్ణా జిల్లాలో కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు వాటా కావాలి అని అడిగిందని. ఈ నాలుగు కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి. దానితో పాటు అతి కీలకమైంది, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి 7 మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు. ఆ 7 మండలాల్ని తెలుగు వెనక్కి ఇచ్చేయమన్నారంట. ఇచ్చేయమంటే ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు. చిత్రం ఏంటంటే, ఒక పత్రికలో హిందూ, మీ అందరికీ తెలుసు, దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే,
నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ 5 panchayats టు టీజీ. ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో 5 gramalanu తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఇస్ దిస్? దీని సమాధానం చెప్పగలరా? వార్తలు ఈ విధంగా పుంఖాల పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా, ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా, ముఖ్యమంత్రుల తరఫున అక్కడ డిప్యూటీ సీఎం, మన మంత్రులు, వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం, దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే నిజమనుకోవాలా అబద్ధం అనుకోవాలా? సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి. ఈ 5 gramalu ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి. లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి. మౌనం. అలాగే కృష్ణా జలాల్లో వాటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారనుకోవాలి. టీటీడీలో కూడా వాటా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది మాట్లాడకపోతే.